కాలేకన్పేట వద్ద నాగులేరు మంచినీళ్ల కాలువలో పసికందు మృతదేహం పోలీసులు కనుగొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును పేగుతో సహా కాలువలో పడేశారని ఆరోగ్య కార్యకర్తలు తెలిపారు. ఈరోజు ఉదయం మనకి 9 గంటలకి సమాచారం వచ్చింది. ఎవరో ఒక జస్ట్ బోర్న్ బేబీని తీసుకొచ్చి మంచినీటి కాలువలో పడేసినట్టు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి చూసాము. అది ఆడపిల్ల అని తెలుస్తుంది. అది హాస్పిటల్లో డెలివరీ అయినట్లేదు. ఎవరో బయటే డెలివరీ అయితే ఆడపిల్లని తీసి వచ్చి ఇక్కడ నీళ్ళలో వదిలేసి వెళ్ళిపోయి ఉండాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. పూర్తి విషయాలు తెలియగానే తమకు తెలియజేస్తాం. అది ఎవరైనా దీని గురించి ఐడెంటిఫై చేస్తే మాకు పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ ఉదయం ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది. మంచినీళ్ళ కాలువ దగ్గర ఒక చనిపోయిన బేబీని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మరి అది చనిపోయిన బేబీనో తెలియదు, బతుకున్న బేబీనో తెలియదు, ఎప్పుడు పడేశారో మనకైతే తెలియదు. మరి ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ పడేయడం జరిగింది. అది తల్లి పేగులతో సహా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మరి అది ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో మనకి అయితే ఇంకా అర్థం కాలేదు. అయితే మా వార్డులో అయితే మాత్రం ఎవరు 9th మంత్ గల ప్రెగ్నెంట్స్ కానీ లేరు, 7th మంత్ వాళ్ళు లేరు, 8th మంత్ వాళ్ళు అయితే మాకు లేరు. అది జరిగింది ఏంటంటే ఇన్సిడెంట్ యానాదులు ఎక్కువగా బయట ఆరు బయట ఉండేవాళ్ళు యానాదులు మామూలుగా అయితే అలా జరగదు, చేయరు కూడా ఎవరు. అందుకని మేము కూడా విచారిస్తున్నాం. అందరి ఆశా వర్కర్లను కనుక్కుంటున్నాము, ఏఎన్ఎంస్ని కనుక్కుంటున్నాము. ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా చూస్తున్నారు వచ్చి ఎక్కడెక్కడైతే ఎవరైతే యానాదులు ఉన్నారో రోడ్డు మీద ఉన్నవారో వాళ్ళందరినీ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఇళ్ళలో ఉండేవాళ్ళు అయితే ఇలా జరిగే సంఘటన ఉండదు. ఈ రోడ్డు మీద జరిగిన ప్రసవం కాబట్టి ఇది మనకైతే ఇంకా విచారణ జరగలేదండి, చూస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అదేండి, మరి ఇంతవరకు జరిగిందండి. నెలలు నిండలేదండి బేబీకి, ఒక 7 నుంచి 8, 9 అలా ఉంటాయండి. మాకు తెలిసి అయితే 7 నెలల బేబీలాగే ఉందండి. అది ఇంకా సరిగ్గా నోరు కూడా ఇది అవడం ఏమి లేవండి. అలా తీసుకొచ్చి మామూలుగా అయితే 7 నెలల డెలివరీ అయిన బేబీలాగా ఉందండి మరి అది.